డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్‌లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. ప్రజాసామబద్ధంగా గాని రాజకీయ పరంగా గాని ఏదైనా ఉంటే పోరాడండి అంతే గాని ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏం చేశారు? ఇది ఏ పార్టీ వారు చేసినా తప్పే. దీన్ని ఒక మహిళగా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. వాళ్ళు గోళ్ళ మీద రాజకీయం చేసేది అంతే గాని జగన్ మోహన్ రెడ్డి వాళ్ళ ఇల్లో ఫ్యామిలీని రోడ్డు మీద దేవాలని ఎన్నో కుట్రలు आड़वा पोस्ट सर चर्यम इधर इलांट पोस्ट सिग्गुचे धैर्य उद्ड पोस्टी मेटाता अंत गा राज आड़वा रोड तेवाल इलांट सिग्गुमाल पनी चेयड़े చెల్లుతుంది. ఇలాంటి ఎవరైనా గాని ఏ పార్టీ అయినా గాని ఇలాంటి దాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి. తప్పకుండా ఎవరైనా ఆడవాళ్ళని పోస్ట్ పెడితే తప్పకుండా వాళ్ళని శిక్షించాలి. ప్రజలందరూ కలిసి ఒక్క సీఎం వల్ల ఫ్యామిలీ మీదే పెడతారు అంటే వీళ్ళు ఎంత నీచాతి నీచమైన స్థితిలో ఉన్నారంటే వాళ్ళకి వాళ్ళ ఓటమి కళ్ళ ముందు కనబడుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేయలేక జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక ఆడవాళ్ళ మీద పోస్టులు పెట్టడం సిగ్గుచేటు. సేవ్ ఉమెన్ ఫ్రమ్ టీడీపీ. ఈ రోజు ఇక్కడ మనం ఆడవాళ్ళ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే ఈ రోజు మనకి ఇలాంటి దుర్భాగ్యం పట్టింది. ఒక స్త్రీ ఒకప్పుడు వంటింటి కుందేలు అని చెప్పి అనుకునే వాళ్ళకి ఇది ఒక సమాధానం అన్నట్టు ఉండాలి. ఇప్పుడు కొత్తగా రాజకీయం చేయడం చేతకాని దద్దమ్మలు కొంతమంది అదే పనిగా ఆడవాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి పెళ్ళాలు లేరా, పిల్లలు లేరా, వాళ్ళకి అక్క చెల్లెళ్ళు లేరా, అమ్మలు లేరా, ఇలాంటి వాళ్ళు పక్కపాటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఏమి చేయలేక ఏమి ఆయన ఎదుర్కోలేక అది ఎగ్జామ్ రానప్పుడు పక్కన చూసి పాస్ అవ్వాలంటారు. ఆ విధంగా వీళ్ళు గెలవలేక వీళ్ళకి చేతకాక ఆడవాళ్ళని ఇప్పుడు వాడుకొని మాఫింగ్ ఫోటోలు చేయడం, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఏదేదో మాట్లాడడం, అసభ్యంగా ఉండడం, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా, ఇలా చేయడం కనీసం సిగ్గుచేటు. నువ్వు పుట్టింది కూడా ఒక ఆడదానికే, అది మర్చిపోయి నైతిక విలువలు కూడా లేకుండా ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి వాళ్ళని మనం కఠినంగా శిక్షించాలి. మనమే మన ఆడవాళ్ళని పరువు కాపాడాలనే ఉద్దేశంతో ఈ రోజు నేను ఇలా మాట్లాడుతున్నా. ఇది ఎంత వరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. ఇలా చేయడం ఇంకా ధైర్యం చేసి ఏ మొగాడు కూడా ఆడదాని గురించి తప్పుగా మాట్లాడకూడదు అని అంటే వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది. సో సేమ్ ఉమెన్ ఫ్రమ్ టీడీపీ, ఏ పార్టీ అయినా కూడా ధైర్యంగా వచ్చి ఆడవాళ్ళని ఏదైనా మాట్లాడితే వాళ్ళకి తగిన బుద్ధి మేము చెప్తామని చెప్పి అందరి ఆడవాళ్ళ తరఫున నేను మాట్లాడుతున్నా. మేమందరం సపోర్ట్ చేస్తాం. ఆడదాని గురించి మాట్లాడే హక్కు ఏ మొగాడికి లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎదుర్కొని చూపించు, నీ ధైర్యాన్ని చూపించు, నీ తెలివితేళ్లను ఉపయోగించు. ప్రజలని ముప్పించలేవు, ఒక పార్టీని నడపలేకుండా ఈ రోజు ఆడవాళ్ళ మీద ఇలా అబద్ధాలు వేయడం మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? నీకు నువ్వే సిగ్గుపడాలని చెప్పి నేను ఈ ముఖంగా చెప్తున్నా, ఈ సందర్భంగా చెప్తున్నా. ఒక ఆడదానిగా నేను ఆడవాళ్ళని సపోర్ట్ చేయాలి అనే ధర్నాలో నేను ఇప్పుడు ఇప్పటి నుంచి కాదు ఎప్పటికీ నేను తోడుంటానని అందరికీ తెలియజేస్తూ ఇక నుంచి ఎవరైనా ఆడవాళ్ళ జోలికి గాని వస్తే ఖబర్దార్ అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. సేవ్ ఉమెన్ ఫ్రమ్ టీడీపీ. సేవ్ ఉమెన్ ఫ్రమ్ టీడీపీ. సేవ్ ఉమెన్ ఫ్రమ్ టీడీపీ. సేవ్ ఉమెన్ ఫ్రమ్ టీడీపీ.